ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కూర్చున్నా నిల్చున్నా తింటున్నా ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం, దానిని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గరే నిలబడి సెల్ఫీ ఫోటోలు తీస్తూ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొందరైతే ఓటేస్తూ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవడానికి పోస్ట్ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలాంటిది ఇప్పుడు అలా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ వేసిన ఓటు ఎవరికి వేశారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలి. కానీ నేటి యువత దాన్ని కూడా లైక్స్ కోసం బహిర్గతం చేస్తున్నారు. దీంతో ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేసే క్రమంలో వీడియో ఫోటోలు తీస్తే జైలుకు వెళతారని ప్రకటించింది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే, కానీ లోపలికి ఫోన్ తీసుకెళ్లినా ఓటేస్తూ ఫోటో దిగినా చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటున లేక సిబ్బంది కళ్ళు కప్పి లోపలికి ఫోన్ తీసుకెళ్లి సెల్ఫీ దిగారో ఇక మీ జీవితం జైలు పాలవుతారని హెచ్చరిస్తుంది. ఓటేస్తూ సెల్ఫీ దిగినా దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. కాగా నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. అంతేకాదండోయ్, ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు.